आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्रा प्रारंभिंचि नेटिकि 3 संवत्सराल पूर्ति चेसुकुन्न संदर्भंगा पीठापुरम स्थानिक मुनिसिपल आफीस वद्द वाईएस राजशेखर रेड्डी विग्रहानिकि एम्मेल्ये पेंडं दोरबाबु पूलमालल वेसि निवाळ्लर्पिंचारु। अनंतरं प्रजा संक्षेम करपत्राणि एम्मेल्ये दोरबाबु मरियु पट्टण वैसीपी अध्यक्षुलु బొజ్జ పెదకాపు चेतुल मीदुगा आविष्करिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మహా నాయకుడని పేద ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయాల నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి గడప వద్దకే సంక్షేమ పథకాలను అందించే దిశగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు బజ్జ పెద్దకాపు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ వైసీపీ నాయకులు సోరవరపు సురేష్ తదితరులు పాల్గొన్నారు। మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంలో ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలోని కూడా పండగ వాతావరణంలో ఏదైతే ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలని ప్రజల సమస్యని వారి యొక్క సూచనల్ని వారి యొక్క సలహాల్ని తీసుకుని ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాటని ఆయన ఈ సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ పదకాలన్నిటిని కూడా వారి ఇంటికి నేరుగా వారి అకౌంట్ లోకి నేరుగా వెళ్ళే విధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మనిషికి వివిధ రకాల పదకాల ద్వారా వారి అకౌంట్లకు నేరుగా చేసిన విధానం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఈ కరోనా మహమ్మారి వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారందరికీ కూడా ఈయన ఏదైతే ఈ పథకాల ద్వారా వాళ్ళందరినీ ఆదుకున్న విధానం కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఉచితంగా ఇచ్చి దాదాపు 20 సార్లు ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో 20 సార్లు పైగా వారందరికీ కూడా రేషన్ని డబ్బుల్ని కూడా ఇచ్చినటువంటి మహోన్నత ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలోని లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్షాలకు చేసే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం। ఇటువంటి ముఖ్యమంత్రికి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి ఆ కుటుంబం అని ఈ రోజున రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా పండగ వాతావరణంలో ఆయన పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాలు వారికి సంఘీభావంగా ఈ రోజున ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేపట్టి ప్రజలకి మరింత చేరువగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టింది। మరింత జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం ఆలోచించారు, ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా నేను సహాయం చేయగలననే విధంగా ఆయన పథకాలను ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఆయన 10 కాలాల పాటు సల్లగా ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజున ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీన్ అందరితో పాల్పంచిన కార్యక్రమాన్ని